సుమంటి ప్రేక్షకులకు నమస్కారం నేను మీరేవంత్ చలమల సో హిండెన్బర్గ్ రిపోర్ట్ మళ్ళీ మనకి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది కాకపోతే ఈసారి ఇండియన్ మార్కెట్స్ అయితే డెఫినెట్గా పెద్దగా ఏమీ రియాక్ట్ కాలేదు సో మనకి పద్దెనిమిది నెలల క్రితం అదాని మీద వాళ్ళు ఎలిగేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్స్ చాలా ఎక్కువగానే రియాక్ట్ అయ్యాయి సో ఫర్ ద ఫస్ట్ టైం మనం నాకు తెలిసి మనకి ఈ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇటువంటి ఒక పెద్ద ఎలిగేషన్స్ మనం చూసుకుంటాం ఉంటాం సో మళ్ళీ రీసెంట్గా వాళ్ళు ఒక కొత్త రిపోర్ట్ తోటి బయటకు వచ్చారు ఈసారి డైరెక్ట్గా సెబీ చైర్నే అటాక్ చేశారు సో సెబీ చైర్ అందులో భాగస్వామ్యంగా ఉన్నారు దానికి ఫేవరబుల్గా రిపోర్ట్స్ ఇచ్చారు అండ్ వాళ్ళ హస్బెండ్కి సంబంధించి కూడా బ్లాక్ స్టోన్ రీడ్స్కి సంబంధించి బా వాళ్ళ హస్బెండ్ అందులో ఏదో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఫేవర్ చేశారు ఇట్లా రకరకాలు సో బేసిక్ రకరకాలుగా ఎలిగేషన్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఆ తర్వాత సెబీ చైర్ సెబీ చైర్ మనకి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు సో ఏవైతే ఆఫ్షోయర్ అకౌంట్స్లో డబ్బులు ఏవైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు రెండు వేల పదిహేను సంవత్సరమో రెండు వేల రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆ టైంలో అసలు అదాని గ్రూప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిందే లేదు అది సో ఆ తర్వాత వాళ్ళు బయటకు కూడా వచ్చేసారు వీడు చైర్పర్సన్ అయిన టైంకి అండ్ బ్లాక్ స్టోన్లో బ్లాక్ స్టోన్కి అడ్వాంటేజ్ క్రియేట్ చేశారు వాళ్ళ హస్బెండ్ పర్టికులర్గా అందులో ఎంప్లాయ్గా జాయిన్ అయ్యారు కాబట్టి రీచ్కి సహకరించారు అని చెప్పేసి కూడా ఒక ఎలిగేషన్ చేశారు కదా సో దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళ హస్బెండ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో యూనిలివర్ కంపెనీలు కూడా ఇంతకుముందు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు సో ఇప్పుడు అలానే బ్లాక్ స్టోన్లో కూడా పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో అయినా ఎంప్లాయ్గా ఉన్నారు అంతే కానీ ఆ రీచ్కి దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి సో ఇట్లా రకరకాల ఎలిగేషన్స్కి క్లారిటీ ఇచ్చాం ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అగైన్ ఒక్కసారి గవర్నమెంట్ బాడీకి అగెన్స్ట్గా ఎవరైనా పెద్ద ఎలిగేషన్స్ చేసిన వెంటనే డెఫినెట్గా ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతారు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి ఆందోళన చేపడతారు అని చెప్పేసి రీసెంట్గా న్యూస్ కూడా చూడటం గమనించాం సో బేసిక్గా ఇట్లా ఎలిగేషన్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రాజీనామాలు చేయాలి వెంటనే మార్చేయాలి అంటే ఎలిగేషన్స్ ఆర్ వెరీ ఈజీ ఎలిగేషన్ వేయడం ఎంతసేపు అండి చాలా ఈజీగా వేసేయచ్చు అక్కడ తప్పు జరిగిందా రాంగ్ రైట్ జరిగిందా అనేది డెఫినెట్గా నాకు కూడా తెలియదు ఎవరికీ తెలియదు అలా అని చెప్పేసి అవతల హిండెన్బర్గ్ రిపోర్ట్ వైపు నుంచి మనకేమైనా సాలిడ్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఎవరైనా సబ్మిట్ చేశారంటే అలా కూడా లేదు జస్ట్ ఎలిగేషన్ వేశారు ఒక బురద చల్లినట్టుగా సో ఆ బురద చెల్లినట్టుగా ఒక ఎలిగేషన్ వేసినంత మాత్రాన అవతల వాళ్ళ పొజిషన్ నుంచి తప్పుకోవాలి అని అంటే ఐ డోంట్ నో హౌ అది ఎంతవరకు కరెక్ట్ సిచ్యువేషన్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి సో గోయింగ్ ఫర్దర్ మనకి డెఫినెట్గా దీని మీద ఇన్వెస్టిగేషన్స్ జరగాల్సిన ఏమన్నా అవసరం ఉంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సో బేసిక్గా వాడు క్లియర్గా చెప్తున్నారు మాకు సంబంధించిన అకౌంట్స్ని టైం టు టైం మేము రెగ్యులర్గా రిపోర్ట్ చేస్తూనే ఉన్నాము ఇందులో ఏది దాచిపెట్టింది అయితే లేదు అని చెప్పి ఇన్ కేస్ దాచిపెట్టింది ఏదైనా ఉంటే గనక డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది బట్ జస్ట్ ఎలిగేషన్ ఎవరో బయట దేశ బయట కంట్రీకి సంబంధించిన ఒక షార్ట్ సెల్ ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసిన వెంటనే వితౌట్ ఎనీ ప్రూఫ్స్ వెంటనే రాజీనామాలు చేయాలి అనేది ఒక రకంగా మన సెబీ బాడీని మనకి మనమే డౌట్ దాంతో సమానం అవుతుంది సో సెబీ బాడీయే కాంప్రమైజ్ అయింది అన్న విషయాన్ని మనకి మనమే ఒప్పుకుంటే ఇన్వెస్టర్స్ అందరిలో కూడా ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది ఓకే ఒక టైంకి మనం ఇండియన్స్గా లేదా డిఐఎస్కి కొద్దిగా ట్రస్ట్ ఏమన్నా మళ్ళీ రీబిల్డ్ అవ్వచ్చేమో కానీ ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్వెస్టర్స్కి అయితే డెఫినెట్గా సెబీ బాడీ మీద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ మీద ట్రస్ట్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఒక రకంగా ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇన్వెస్టర్స్కి నష్టం జరిగేదే కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల మనకి అడ్వాంటేజ్ జరగడానికైతే ఏమీ లేదు సో మన గవర్నమెంట్ ఇప్పుడు ఎవర్ జరిగిన తప్పు చేశారు వాళ్ళు శిక్ష అనుభవించారు అంటే దేర్ ఇస్ అ మిస్టేక్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు దాని త్రూ పోతారు కాకపోతే జరిగిందా జరగలేదా అన్న దాన్ని మనం జరిగిందా జరగలేదని అని కూడా తెలియని సిచ్యువేషన్లో రాజీనామాలు చేయాలి ఆందోళన చేయాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ గుడ్ ఫర్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ సో ఏదైతే ఇప్పుడు ఇరవై రెండో తారీఖు ఆగస్టున వాళ్ళు ప్రారంభించాలి ఎక్స్వైజర్డ్ ఆందోళన అంటున్నారు కదా అది ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఒక మంచి రిజల్ట్ని అయితే అని నేను అనుకుంటున్నాను రిజల్ట్ అంటే వాళ్ళు ఆందోళన ఫీల్ అవుతారని కాదు అది ఇండియన్ స్టాక్ మార్కెట్కి మంచిది కాదని నేను అనుకుంటున్నాను దానివల్ల మన స్టాక్ మార్కెట్ బాడీ మీదనే మనకి ట్రస్ట్ కోల్పోవడం జరుగుతుంది అది మనకే ఉండొచ్చు లేకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్కి అవి ఉండొచ్చు సో ఏదైనా కానీ స్మూత్గా ఇన్వెస్టిగేషన్స్ జరిగి నిజమే ఏది నిజమైతే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు అని మాత్రమే అనుకుంటున్నాను ఐ డోంట్ థింక్ దిస్ ఇష్యూ విల్ బికమ్ వెరీ బిగ్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ వెరీ మచ్